భారత విద్యార్థి ఫెడరేషన్ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీల్లో సీట్లు అమ్మొద్దు అని పేదవారికి వైద్య విద్యను దూరం చేయొద్దని డిమాండ్ చేస్తూ జీవో నెంబర్ 107 108 రద్దు చేయాలని కోరుతూ కాకినాడ కోకిలా సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ కోకిలా సెంటర్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం గంగాసూరిబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కేటాయించిన వైద్య కళాశాలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 మాత్రమే కేటాయించి ఆంధ్రప్రదేశ్పై బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని మరొకసారి చాటి చెప్పిందని అన్నారు. కేటాయించిన 5 కాలేజీల్లో పేదవారికి వైద్య విద్యను దూరం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు. జీవో నెంబర్ 107 108 వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర అన్యాయం జరుగుతుందని విమర్శించారు. కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మెడికల్ సీట్లను అమ్మవద్దని, పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయొద్దని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 107 108 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులను, విద్యార్థి సంఘాలను, ప్రజా సంఘాలను, మేధావులను, విద్యావేత్తలను కలుపుకుని ఐక్యంగా పోరాడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర నాయకులు సాహిత్, వాసు, తేజ, అభిషేక్, ఆదర్శ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. 107 108 జీవోలను వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కాక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి 5 మెడికల్ కాలేజీల్లో 50% సీట్లని కన్వీనింగ్ కోటలో భర్తీ చేసి మిగిలిన 50% సీట్లని 35% సీట్లు 12 లక్షల రూపాయలు సంవత్సరానికి వసూలు చేసే విధంగా, మరో 15% సీట్లు సంవత్సరానికి 20 లక్షల రూపాయలు వసూలు చేసే విధంగా ఆర్డినెన్స్, 2 ఆర్డినెన్స్ని జీవో నెంబర్ 7 జీవో నెంబర్ 8ని తీసుకొచ్చింది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యని అమ్మడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తూ ఉంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ మేము అడిగేది అంటే వైద్య విద్యని ఉచితంగా అందరికి అందించాలి, వైద్య విద్యను ఖరీదుకి అమ్మకాన్ని పెట్టద్దని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీవో నెంబర్ 107 108 రద్దు చేసుకోవాలి, వైద్య విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు ఎం గంగాసూరిబాబు, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి.